निन्ने ने डेली वाई ना पुडू ओका टीवी चैनल प्रत्येक अंगे एनटीवी ला इंटरव्यू आयें दी आ इंटरव्यू ला ना मनसुला उन्ना अंदाते गुड़ा चप्पीना आदि इपट वर गुड़ा आदि अक्षराला करेक्ट कानी कोन्नी न्यूज़पेपर लो मीडिया चैनल लो दानी तिप्पी वाला कनकुलंगा तिप्पी लेकुटे वाले देते पार्टी की समर्थिन्सरो आ पार्टी लक अनकुलंगा तिप्पी लेकुटे वाला आइडियोलॉजी आइडियोलॉजी की समर्थिन्सना आइडियोलॉजी की तिप्पी दानी प्रोजेक्ट चेष्टनो कोन्तो कोन्नी मीडिया से ते इना बीजेपी तोटी असंतुप्तुना डनी कोन्नी मीडिया ने मो इना कांग्रेस खेली पोतुन्दनी ऐते दान मीद क्लारिफिकेशन कोरकी रोजु ई मीडिया मीट जरुगुतुंदी మొట్టమొదలు నేను ఎక్కడ పోతలేను ఎవ్వరు కూడా ఎక్కడ పోతలేరు ఇంకోటి ఏందంటే బీజేపీ పార్టీకి ప్రజల మీద నమ్మకం ఉంది ఏందంటే ఇది ఒక్క పార్టీయే కేసీఆర్ ను కేసీరావును మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని కొట్టగలిగే పార్టీ ఇది ఒక్కటే అని ప్రజల నమ్మకం ఉంది అందుకే నిన్న మొన్నైనా బై ఎలక్షన్స్ అయిని లేకపోతే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా కూడా ఎక్కడైతే ఏ ప్రాంతాలనైతే బీజేపీకి ఒకప్పుడు ఓన్లీ 1500 సీట్లు ఓట్లు వచ్చినాయో అక్కడ లక్ష ఓట్లు వచ్చినాయి హుజూరాబాద్లో అట్లే మన మున్గోడ్ల ఇంతకుముందు 12000 ఓట్లు వస్తే ఇది దాదాపు 87000 ఓట్లు వచ్చినాయి ఎక్కడైతే బీజేపీ ఇంత సక్సెస్ఫుల్ అయిందో ఎక్కడైతే కాంగ్రెస్ అక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ కాంగ్రెస్కు డిపాజిట్ అయిన సందర్భాలు చూసిండ్రు దానికి కారణం ఏంది రెండు కారణాలు ఉన్నాయి బీజేపీ బలంగైంది కొంచెము కానీ అంతకంటే ఎక్కువ ఏందంటే బీజేపీ ప్రజల నమ్మకము పొందింది ఏందంటే కేవలం బీజేపీ పార్టీయే ఇప్పుడు ఉన్నది యాంటీ ఇన్కంబెన్సీ చాలా పెద్దగా ఉంది ప్రజలు చూస్తున్నారు ఎటు దిక్కు ఓటేయాలని కుటుంబ పాలన పోవాలంటే ఎటు దిక్కు ఓటేయాలని ఈ సందర్భంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అందుకే ఒకటే సైడ్ మాకేమో ఇంత వేలాది కొని కొని జాల లక్ష ఓట్లు వచ్చేని అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా పోయింది అదే కాక ఇంకో కారణం వల్ల బీజేపీ మీద ప్రజలకు నమ్మకం వచ్చిందేంటంటే బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది ఉండుడే కాక ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాయి కొన్ని పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయి గానీ ఆ సిద్ధాంతాలు మర్చిపోయి ఏదో దొరల పార్టీ తోటి వీళ్ళ పార్టీ తోటి పట్టువేసుకున్నది బీజేపీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నది అదే కాక బీజేపీ కార్యకర్తలైనా లేకపోతే లీడర్లైనా కొనడము అంత అల్కగా కాదు కొన్ని పార్టీ నాయకులు మీరు చూసిండ్రు ఎమ్మెల్యే గెలిచి కూడా అమ్ముడుపోయిండ్రు అటువంటి నాయకులు బీజేపీలు ఉండదు అటువంటి కార్యకర్తలు బీజేపీలు ఉండరు అందుకే ప్రజలకు బీజేపీ మీద నమ్మకం ఉంది ఎన్నో కారణాలు ఉన్నాయి నేను పార్టీలు జాయిన్ అయినందుకు తను చెప్పిండ్రు సిద్ధాంతాలు చూసినాం వేరే పార్టీలకు నేను వేరే పార్టీలు ఉంటిని అక్కడ ఏదైనా పార్టీల సీనియర్ మోస్ట్ నాయకులను కూడా మీ పార్టీ లేకుంటే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మన పార్టీ సిద్ధాంతం ఏందంటే ఎవ్వరు కూడా చెప్పలేకపోయినరు సీనియర్ కార్యకర్త నాయకులు కూడా చెప్పలేకపోయినరు ఆ పార్టీల 20-30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా మన పార్టీ సిద్ధాంతం ఏందంటే ఎవరికి తెలియదు అక్కడ కానీ బీజేపీ కార్యకర్త నుంచి బీజేపీ నాయకులకు బీజేపీ పార్టీ సిద్ధాంతం క్లారిటీ మంచిగుంది అది నేషనలిజం అది హిందుత్వాన్ని బీజేపీ ఏది చేసినా కూడా దేశాన్ని కొరకే చేస్తుంది ఓ వర్గానికి ఓ మతానికి ఓ కులానికి చెయ్యని పార్టీ అది బీజేపీ మాత్రమే అందుకే బీజేపీ మీద నమ్మకం ఉంది దాని మీద కూడా ఎన్నో దుష్ప్రచారం అవుతున్నది ఇది మతతత్వ పార్టీ ఇది నార్త్ ఇండియన్ పార్టీ ఇది బ్రాహ్మిన్ బనియా పార్టీ ఇవన్నీ కూడా మా మీద ఒక బుడిద చల్లి ఒక రంగు రాస్తున్నారు అది కూడా చాలా తప్పు చాలామంది మాదేమైనా లోపం ఉంటే ఒకటే ఒక లోపం ఏందంటే మేము మా గురించి ప్రచారం మంచిగా చేసుకుంటలేము మా పొలిటికల్ ఇష్యూస్ మీదైనా లేకుంటే మా సిద్ధాంతాల మీద మనం మా మీద ప్రచారం చేసుకుంటలేరు అందుకే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అదే కాక కొంతమంది మా మీద ఆరోపణలు పెట్టిండ్రు దీంట్లో మా తప్పేం లేదు మా తప్పు కాదు మా పాత్ర లేదు మా తప్పు లేదు ఒప్పు లేదు ప్రత్యేకంగా నేను మాట్లాడేది ఏంటంటే కవిత గారి గురించి ఒక మా మీద ఒక ఆరోపణ పెట్టింది ఏంటంటే మేము ప్రూవ్ చేసుకుంటేందుకు
మేము నిరూపించుకుంటందుకు ఏందంటే మేము టిఆర్ఎస్ తోటి పొత్తు లేవు అని నిరూపించుకుంటందుకు అది మేము కవితను అరెస్ట్ చేయాలంట. ఒక పొలిటికల్ పార్టీ ఎవర్ని అరెస్ట్ చేయగలగదు. ఓన్లీ చేస్తే కోర్టులు చేయాలి, పోలీస్ చేయాలి, సిబిఐ చేయాలి, ఈడి చేయాలి, కానీ మేము చేయరాదు. అది మేము అట్లా మేము నిరూపించుకో దల్చుకోలేదు. ఆమె నేరస్తులారని మొత్తం తెలంగాణకు భారతదేశం తెలుసు. ఆ ప్రొసీజర్ ఉంటుంది, అవుతుండొచ్చు, ఎప్పుడైతుండొచ్చు మా చేతిలో లేదు. మా చేతిలో మ్యాక్సిమం ఏముంటుంది, కొంచెం తొందరగా చేయి, ఇన్వెస్టిగేషన్ తొందర చేయి, అంతకంటే ఎక్కువ ఏం చేతిలో ఉండదు. ఇంకా సిద్ధాంతాల గురించి మాట్లాడితే నిజంగానే తన అన్నట్టు నేను ఎన్నో చదువుకొని వచ్చిన. ఉదాహరణంగా మా మీద ఒక రంగేషన్ ఏంటంటే ఇది యాంటీ సెక్యులర్ పార్టీ అని. బీజేపీ అంత సెక్యులర్ పార్టీ ఎక్కడ కూడా లేదు. కన్ఫ్యూజన్ ఉంటే వేరే పార్టీలకు. ఉదాహరణంగా మేము సెక్యులర్ అంటే ఏందండి, ఏమైనా చట్టము ఏమైనా చేస్తే దాంట్లో నీది ఏ మతము ఏ కులం చూడదు, అందరికి అదే మత అదే చట్టం ఉండాలి. అందుకే మేము కామన్ సివిల్ కోడ్ పెట్టాలి అని అంటుంటే విరుద్ధం చేసేదెవరు? ఒక నాయకుడు గడ్డం వెంచుకొని తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉండి ప్రచారం చేస్తున్నాయంటే బీజేపీ సెక్యులర్ కాదని. అన్నిట్ల సెక్యులర్ పాలసీ ఏంటంటే కామన్ సివిల్ కోడ్, వాళ్ళంటారు ఈయనకో సివిల్ కోడ్, ఎందుకంటే ఆయన మతం వేరే, ఆయనకో సివిల్ కోడ్ అయిన కన్నా ఈయనకో సివిల్ కోడ్, ఆయన మతం మతానికి ఒక కోడ్ ఉండాలంట. ఇది ఇంత అన్యాయమో, యాక్చువల్లీ ఉల్టా మా మీద ప్రచారం. అట్లనే అదే నాయకుడు భారత్ జోడో భారత్ జోడో అని తిరుగుతుంటాడు, కానీ మళ్ళీ కశ్మీర్ వేరే ఉండాలంట. ఇది కన్ఫ్యూజనా కాదా? ఇది అసలుకు వాళ్లకు ఈవెన్ మన తెలంగాణ గురించి కూడా మాట్లాడితే కేవీ రంగారెడ్డి గారి గురించి మాట్లాడి నేను 2 నిమిషాలు మాట్లాడతా. మోస్ట్ కన్ఫ్యూజ్ పార్టీ అంటే దాని దేని మీద పాలసీ లేదు, ఓ క్లారిటీ లేదు. అప్పుడు కేవీ రంగారెడ్డి గారు వద్దు 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 అంటే బలవంతంగా 2 రాష్ట్రాలను కల్పించారు. బీజేపీ కల్ప దల్చుకోలేదు అప్పుడు కూడా, అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉండే. ఎందుకంటే అది తెలంగాణ గురించి కాదు, ఆంధ్ర గురించి కాదు, అది దేశం గురించి. ఎందుకంటే వాళ్ళ స్టేటెడ్ సిద్ధాంతం ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం బాగుపడుతుంది, చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం బాగుపడుతుంది. అప్పుడు కూడా దానికే చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నది, మధ్యలో కూడా, ఇప్పుడు కూడా, రేపు కూడా చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉంటుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను బలవంతంగా కల్పింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది విద్యార్థులు బలిదానమైనరు. రాజ్భవన్ ముంగట షూటింగ్ అయితే ఎంతోమంది విద్యార్థులు చనిపోయినరు. విడది విడది అని చిన్నారెడ్డి గారు ఎంతోమంది నాయకులు అప్పుడు పోరాడితే విడదీయలేదు. మళ్ళీ రాజకీయ అవసరాలకు మళ్ళీ విడదీసిండ్రు. అంటే ఒకటప్పుడు చిన్న రాష్ట్రాలు కావాలి, మళ్ళీ చిన్న రాష్ట్రాలు వద్దు, మళ్ళీ చిన్న రాష్ట్రాలు కావాలి. అయితే చుట్టు చుట్టు అంటే రాజకీయ అవసరాల కొరకు ఏమంటే చేస్తారు. ఇదే కాదు, ఇంకెన్నో ఉన్నాయి దానికి. వాళ్లకు పాలసీ లేదు, ఓ ప్రిన్సిపల్ లేదు, ఓ సిద్ధాంతం లేని పార్టీ అది. మమ్మల్ని అంటారు మేము మతతత్వ పార్టీ అంట, మేము బ్రాహ్మణ్ బన్యా పార్టీ అంట, మేము గుజరాతీ పార్టీ. ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టిందయ్యా? మన తెలంగాణలో పుట్టింది, మన నిజామాబాద్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్. మేము కాదు మతతత్వ పార్టీ, మీరు రాజకీయాల కొరకు. అట్లనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే టీడీపీలు ఉన్నప్పుడు మళ్ళా తెలంగాణకు అనుకూలంగా ఉండే మళ్ళీ ఇప్పుడు ఉన్నది ఉన్నోళ్ళందరూ టీఆర్ఎస్కు వ్యతిరేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళే. వాళ్ళు అప్పుడు అన్నారు ఏంటంటే ఆంధ్రోళ్ళు దొంగలు, మనం దోసుకుంటున్నారు అని అన్నారు, అందుకే మనం సపరేట్ తెలంగాణ. కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఆంధ్రోళ్ళు దొంగలు అనే అనలేదు. బీజేపీ చిన్న రాష్ట్రం ఎందుకు కావాలంటే చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి, ఎట్లయితే గోవా కేరళ పాండిచ్చేరి అభివృద్ధి అయినందుకు. అందుకే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ అయితే కేవలము బీజేపీ పార్టీ మాత్రమే. ఇవన్నీ చదువుకొని కూడా, ఇవన్నీ అందరితో మాట్లాడి కూడా నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. ఎవ్వరు కూడా ఇక్కడ పోతలేరు. ప్రజలకు ఇంకా నమ్మకము బీజేపీ మీదనే ఉన్నది. కర్ణాటకలో ఓడిపోయినా కూడా మాకు అప్పుడెన్ని ఓట్లు వచ్చినాయో
అదే నమ్మకము, అదే ఓట్లు ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు ఎంత నమ్మకం ఉందే బీజేపీ మీద, ఇప్పుడు కూడా కర్ణాటకలో అదే నమ్మకము ప్రజల మీద ఉంది. దీన్ని అవును ఆ కర్ణాటక రిజల్ట్స్ వల్ల ఏమన్నా ఏమన్నా మార్పు వచ్చిందా అంటే అవును మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ఎప్పుడు కేకులు తిన్నది, ఎప్పుడు పటాకులు కాల్చుకొని కాంగ్రెస్ పార్టీ కొన్ని పటాకులు కాల్చింది, కొన్ని కేకులు తిన్నది. అంతకంటే పెద్ద మార్పులు ఇక్కడ రాలేదు.